అమ్మ టీవీ ఛానల్ ప్రేక్షలందరికీ నమస్కారం నేను మీ టీయ్య పండు ఈరోజైతే మనతో పాటు తన అనుభవాలు పంచుకోవడం కోసం రావకా మండలం తట్టబంద గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గోకవాడ రమణ గారు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్తే సార్ నమస్తే నమస్తే మీ అమ్మ టీవీ ఛానల్కి నమస్తే మా గ్రామ ప్రజలకి నమస్కారం మండలం నాయకులకి అందరికీ కూడా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను సరే సార్ మరి ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అసలు మీరు ఏ విధంగా రాజకీయంలోకి వచ్చారు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే అప్పుడు నాకు నేను చిన్నప్పుడే పార్టీ తెలుగుదేశం పార్టీ ఉండేదండి తెలుగుదేశం పార్టీ నైనప్పుడు నాకు తెలియనప్పుడే పార్టీ అవును సార్ అప్పటి నుంచే కూడా అన్నయ్య అప్పుడు పార్టీలో ఆయన బాగా పాల్గొనడం తెలుగుదేశం పార్టీ అంటే గోకువాడదేవుడి అనే గుర్తు అవునండి ఇప్పటికీ కాదు మనలోని నియోజకవర్గానికి ఇప్పుడు కూడా గోకువాడి కుటుంబం అనేసరికి గోకువాడదేముడి కుటుంబం అనేసరికి ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళరు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా టీడీపీలో ఉంటారు ఇంకా వాళ్ళు ఏ పార్టీకి మా మా ప్రతిపక్ష నాయకులు కూడా ఇంక మమ్మల్ని అడగరు ఎందుకంటే ఇంకా మా రావని అని తెలుసు కదా ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అవి మామూలు చేసి శాశ్వతం కాదు అన్ని శాశ్వతం కాదు ఏదో అంటుంటారో ఎన్ని మామలే వాళ్ళ వల్ల ఇప్పుడు మనం బాగా ఎదుగుతున్నాం అంటే అవతలోడు కొద్దిగా నచ్చకపోవచ్చు లేదంటే అవతల కొద్దిగా డౌన్ అయితే మనం మనం నచ్చకపోవచ్చు కానీ తప్ప ఎప్పుడు కూడా పార్టీ నాయకులు అనివ్వండి అధిష్టానం అవ్వనివ్వండి లేకపోతే అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అవనా

తర్వాత మళ్ళీ అంతే రాజా నవసీలు మనం పోటీ చేసుకున్నాం మనం రెండు వేల ఏడులో సర్పంచ్ గా గెలిచి ఆరు నెలల నుంచి చనిపోయాడు మా అన్నీ గారు ఇంకా అప్పటి నుంచి కార్యకర్తలతో నేను నేను అప్పుడు దాకా అన్నయ్య చూసుకుండి వాడు అప్పుడుతో కార్యకర్తలతో ఏంటంటే వెంటనే ఎలా రాజకీయ వదిలే అంటారు వాళ్ళ కుటుంబం అయిపోయింది ఇంకా వాళ్ళ పని అయిపోయింది అని అంతారనే ఉద్దేశంతో ఏదో మన కష్టపడిన కానీ మనకు అప్పటికి పెద్దగా అనుభవం లేదు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఈ మరి ఆ కుటుంబం నుంచి ఎవరినొకరు పెట్టాలనే ఉద్దేశంతో ఇంకెవరో ఒకరు నాకు వాళ్ళందరూ కూడా మన పార్టీ సభ్యులు అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు పార్టీ నాయకులు అవ్వచ్చు అది గ్రామంలో బాగా యూత్ సపోర్ట్ చేయడం తర్వాత ఏ దానికైనా నన్ను పిల్లడం నేత నన్ను దీనికి ఒక పదివేలు నేత ఐదు వేలు మన చేతనైనంతవరకు సాయం చేసాం ప్రతి గ్రామానికి కూడా మనకి ఏ పండగ పబ్బం అయితే నన్ను పిల్లడం అక్కడికి మంచి చెడ్డ మీ మీ కుటుంబం నుంచి నువ్వు ఉండి ఈసారి ఏదో చేద్దాం అలాగని చెప్పేసి వాళ్ళు మానే సచువులు అందరూ సపోర్ట్ చేయడం ప్రతి దానికి గొడవకి గోసకి మనకి చేయకుండా మనం ఏదో మన పని మనం చేసుకెళ్ళడం అలాగని అధికారులు కూడా అప్పుడు మనకి ఏంటంటే అన్నయ్య గారు పేరు చెప్పేటప్పటికీ వాళ్ళకి ఆహం మంచోళ్ళు వాళ్ళకి ఏదైనా చేయాలి వాళ్ళ తమ్ముడు కదా అలాగని చెప్పేసి మనకు మంచి సపోర్ట్ చేశారు అధికారులు కూడా మనకి మంచి సపోర్ట్ చేశారు తర్వాత పార్టీ నాయకులు మట్టుకు ముఖ్యంగా టీడీపీ అనేసరికి ఏ పని చేసినా గోకడలు గోకడదేవుని కుటుంబం ఉండాలి అక్కడ ఏమించినా మనం వాళ్ళు ఉండాలని మెయిన్ గుర్తింపడం మట్టుకి అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వచ్చి మిలిటరీ నాయుడు మిలిటరీ నాయుడు అంటే ఇంకా బాగా అభిమానించుడము ఏంటంటే ఆయన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు వచ్చినా ఆయన వాళ్ళ కుటుంబం ఏదైనా ఉండాలి కంపల్సరి తట్టమందులో ఆయన అంటే మనకి పెద్ద ఇది అలా అని చెప్పేసి ఆయన కూడా ఇప్పుడు అలాగనే రాజుగారు కూడా మనం లేకుండా ఏ పని ఆయన ముందుకి తీసుకోడు వాళ్ళ వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఏదైనా ఉంటే మళ్ళీ కూర్చోబెట్టి మంచి సెడ్ అయినా మాట్లాడి రవణ ఇలా చేద్దాం అలా చేద్దాం ఏదైనా ఉన్నా మంచి బాగా పలకరించడం ఏదైనా మనకి అనుకూలంగా ఏ రోజైనా ఉన్నాడు తప్ప నాకు వ్యతిరేకంగా ఆయన మటుకు రోజు ఎప్పుడు ఏ రోజు నువ్వు నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని నన్ను దెబ్బలాంటి రోజు లేదు అలాగని ఆయన మీద మాము కూడా ఈ భేదాలు కానీ లేదా ఆయనతో ఇదేమీ లేదు కాదు నాకు కొంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొద్దిగా దూరంగా ఉండి వండిచ్చు మా ఎంపీపీ గారు రామకృష్ణ వచ్చు తర్వాత మన ఈయన బంటు చచ్చిపోయిన ఒకళ్ళు పార్టీలో ఆయన అయిన మన గుంటనాయుడు అవ్వచ్చు తర్వాత ఎవరంటే రావు గౌతమ్ గెంజోలు నాయకులు అందరూ కూడా మనకి మండలి నుంచి మొట్టకి ఫస్ట్ లీడర్లు ఎవరు ఉన్నారో మనం వాళ్ళు ఉండాలి అని ఇప్పుడుకి కూడా మీటింగ్ పెడితే ఆహా వాళ్ళు ఒకసారి పిల్లండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం ఏ నిర్ణయం తీసుకుందాం అని అంతారు తప్ప ఈ రోజు కూడా ఎందుకు లేని ఏ రోజు కూడా పార్టీలో మాకు అయితే పార్టీలో మంచి గుర్తింపు ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ అనేసరికి ఇప్పుడు పార్టీ ఉంటే మనం గుర్తింపు మనల్ని ఇంత దాకా తీసుకెళ్ళిందంటే తెలుగుదేశం పార్టీ సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ మరి పార్టీ అనేది మీకు గుర్తింపు ఇచ్చింది బాను సార్ మీ అన్ని గారు మంచి కార్యక్రమాలు చేసి సర్పంచ్ గా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం మీది ఒక రాజకీయ కుటుంబం సరే సార్ మరి మీ అన్నగారు చేసిన తర్వాత మీరు చేసినప్పుడు పోటీ చేసినట్టు ఓడిపోయారు లేకుండా అంతే నాకు పెద్దగా రాజకీయంగా తెలియదు అండి ఎందుకంటే ఆ టైంలో ఆ టైంలో ఎందుకంటే ఏ చేస్తే ఎవడు మాట్లాడతాడు మాట నమ్మేయడం మనం ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని మానేయాలో తెలీదులేని పరిస్థితి అయిపోయింది నాకు కూడా ఎందుకంటే మనం పెద్దగా కుటుంబంలోను కూడా పెద్ద దిక్కు లేకుండా పోవడం తర్వాత మనం సడన్ గా ఏం చేస్తే బాగుంటుంది అనేది కొద్దిగా లేకపోవడం తర్వాత మైనస్ ఏంటంటే అవతల అవతల వ్యక్తి ఇంతకుముందు మనం బీసీ అంతే అతను కూడా బీసీ మనం కూడా బీసీ అవడం వల్ల మనం పోటీ చేస్తే ఎప్పుడు బీసీలు ఆలు ఇల్లు ఉండాలా ఆ కుటుంబం నుంచి ఆలు ఈ కుటుంబం నుంచి తప్ప మనం ఇంతమంది మంది ఒక ఏ మంది ఉన్నాం మనం ఎందు పోటీ చేయకూడదు ఏరవాళ్ళు మన కాపుల్లో కొద్దిగా ఫీలింగ్ అంతే అందరూ కాదండి కొంతమంది మనం సపోర్ట్ ఎక్కువ శాతం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాపు సామాజిక వరకు ఎక్కువ సార్ ముప్పై మంది ఓట్లు ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చి మన వెనకాల తిరుగు నూలు ఓట్లు వేశారు కాకపోతే ఇప్పుడు లోటర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఓట్లు ఎవరికి ఎత్తే ఆడే కదా ఆ ఇష్యూలో దానికి ఒకసారి అనేక కారణం వల్ల మనం మీరు ఫస్ట్ సార్ సర్పంచ్ చేసినట్టు ఓడిపోయారు అసలు మీకు ఎంపీటీసీ కలిగే అవకాశం వచ్చింది ఎంపీటీసీ కంటే నేనైతే చేయను సార్ నేనైతే చేయను అని గనక మా పార్టీ నాయకులు మొత్తం వచ్చి వచ్చిపేట పెట్టలు వచ్చారు అందరూ వచ్చి ఒత్తిడి తెచ్చి నేనైతే ఉండడానికి చెప్పాను నాకైతే ఇంకా రాజకీయం కొద్దిగా దూరంగా ఉంటాను కొన్నాను ఎందుకంటే మనకు అనుభవం లేని రాజకీయం డబ్బులు కాల్చుకోవడం తప్ప కొద్దిగా ఎందుకు ప్రజల్లో మనకి ఏం తప్పు చేసామని మనల్ని ప్రజలలో చేత చేసి నోడించారన్న బాధ బాధపడ్డాం బాధపడి తర్వాత ఎయిట్ చేశానంటే అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళుకి సా ఇది లేకుండా నేనైతే ఉండనని అని చెప్పానండి మా ఇక్కడ మా ఈసత్ బొమ్మని మా మాయ ఆయన పోటీ చేశాడు ఆయన పోటీ చేస్తానంటే ఇంకెందుకులే మనలో మనకు ఇప్పటికే తన్ను చెత్తం ఇంకెందుకు దానికోసం గొడవలు ఎందుకులే ఇంకా మనం పోటీ చేయకూడదు నాకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అంతలోకి మా అన్నీ సడన్ సడన్గా చనిపోయాడు అదే నేను ఉన్నాను మైలే అప్పటికి మాకు ఉన్న కథలు అని చెప్పేసి మా కార్యకర్తలు కూడా ఇంక నేను చెప్పేశాను ఎమ్మెల్యే గారికి చెప్పియండి ఈ మాట ఎందుకు మనం పోటీ చేయొద్దు ఇంకెందుకులే ఇంక ఈసారి కోలుకుందాం సరే మనం ఎందుకు యాచమ్ పోటీ చేసి ఓడిపోతున్నాం అని చెడిపోయారు అనవసరం కదా నేను చేయకూడదని అని అనుకున్నాను అనుకుంటే మన ఎమ్మెల్యే గారు కాకనే కాదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండు నువ్వు నువ్వేం చేయాల్సరలేదు నువ్వు వచ్చి నేనే రాజకీయం చేసుకుంటాను ఒక అలా అని చెప్పేసి మన రాజుగారు గట్టిగా పట్టుబట్టి ఖచ్చితంగా ఏదో పదం ఉండాలి కదా లేకపోతే ఎలాగ మనం ఏదో అలా ఓడిపోతాం గెలుస్తాం దాంతో పెద్ద ఇదే అని చెప్పేసి ఇంటికి వచ్చి దెబ్బలాడి తర్వాత మీటింగ్ పెట్టి అన్ని రకాలుగా మళ్ళీ అన్ని వర్గాల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళని మనందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎంపీటీసీ గెలాలి ఏం చేస్తారో నాకు తెలియదు ఇది అలాగని చెప్పంటే మా ఊళ్ళకి నేను వ్యతిరేకించాను అయితే మా కూడా మా కుటుంబం కూడా ఎందుకలే మనకి ఎందుకు మనం సేవ చేసాం మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అలాగని చెప్పేసి మా కొద్ది కొద్దిగా దూరంగా ఉండాలి అనగా అంటే కాకనే కాదు అలాగని చెప్పేసి ఇంకా రాజుగారి పరిస్థితిలో ఈ విషయంలో రాజ పట్టు ఎట్టి పరిస్థితులు వదలలేదు బుచ్చిపేట అందరినీ తీసుకొచ్చాడు రావు గత మండలాయకులు అందరినీ తీసుకొచ్చి కాకనే కథలు కానీ చెప్పేసి పెట్టారు సరే కానీ చెప్పేసి మరీ మనం అంత ముందుగా చేయలేం కదా పార్టీ అధిష్టానం ఆదించినప్పుడు మనం చేతే దానికి వాడే గెలవచ్చు కానీ ఆయన ఆయన మాటకి మనం కాదని మనం చేయలేము కదా ఏ రోజు ఆయన మాటకి మన పార్టీ నుంచి దక్కరించేది లేదు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకో పార్టీకి ఓటేసిన అంటే వాళ్ళు వాళ్ళు చెప్పండి కానీ రోజు వాళ్ళు అడగలేదు మనం చెప్పలేదు చెప్పకపోతే వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్లో ఒక గౌరవం మర్యాదగా చూస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి ఎంతమందిలో ఉన్నా జరే అందరితో ఇళ్ళ జరే వాళ్ళంత దూరాన్ని ఉన్న జరే ఏం బాగున్నావా రమణం బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడు ఇప్పుడు కేఎస్ఎన్ రాజు ముందు అడిగేది మాట మాటకి నేను ఎందుకు ఎందుకెళ్ళు ఆరోగ్యం బాగుందా లేదా శుభ్రంగా శుభ్రంగా ఉండి ఏ ఇబ్బంది లేదు ఈ రాజకీయాలు ఇప్పుడు మనం చేయాలి మొత్తానికి ఆ ప్రపోజల్ తోటి మీరు ఎంపీటీసీటీసీ అయ్యింది ఎంపీటీసీ అయిపోయిన తర్వాత మీ సర్పంచ్ కి మీకు కొన్ని కొన్ని వర్గాలు వచ్చేసిన తర్వాత మీకంటూ ఒక అంటే ఎంపీటీసీ అయ్యాను నా గమానికి ఏం చేశాను అని ప్రజల్లోని మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మీరు రాజగారి గంట పడ్డారట్టు కదా అది ఏం జరిగిందంటే మండలలోని పెన్షన్లు వచ్చేసారు పెన్షన్లు వస్తే మా సర్పంచ్ కా రోజు మాకు ఇక్కడ తీర్థం నేను వెళ్ళాను నేను వెళ్తే సర్పంచ్ ఇచ్చాడు సర్పంచ్ ఇచ్చిన పేర్లల్లా సెలెక్ట్ చేస్తాడు నాకు ఇష్టం తెలియదు సార్ చెప్పారట ఎమ్మెల్యే గారు రావణ కూడా చెప్పండి మండల కూడా చెప్తే వీళ్ళు చెప్పకుండా ఏం చేశారంటే లోకల్గా ఈయన నచ్చిన పేర్లల్లా టిక్కి పెట్టిస్తాడు ఇరవై ఆరు పెన్షన్లు అప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్లో మరి నేను మాట్లాడకూడదు కదా మీటింగ్లో మన స్టేజ్ మీద మాట్లాడితే మరి పార్టీలో విలువలు గౌరవం ఉంటుంది కదా ఏదైనా ఉంటే మా అమ్మ చర్చించుకున్నా తప్ప ఈరోజు నేను బహిరంగంగా యాక్ట్లు చేయడం కానీ లేకపోతే బహిరంగంగా ఎవరిని నేను చడిపారు అలాగని మా వాళ్ళు ఎక్కడైనా జరే నేను ఎవరిని బహిరంగంగా లాడ్ అలాగా ఈడలగా నేను ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఎందుకంటే ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలా లేదా నచ్చకపోతే నేను మాట్లాడుతా నచ్చకపోతే మాట్లాడుకుని పోతాను నచ్చితే తప్పు అని చెప్తాను తప్ప ఈ రోజు మనం ఇబ్బేదే నేను పెట్టుకోని పెట్టుకోని రాజుగారి అప్పుడు రాజుగారి ఏం చేశారంటే సార్ ఇది పరిస్థితి నన్ను ఎంపీటీస్కే మరి మీరు నిలబెట్టారు జనాలకి నేను ఇల్లే ఏమని చెప్తాను సార్ మరి అధికార పార్టీ ఉంది అధికార పార్టీ లేకపోతే మనం ఏం చెప్పడానికి అవుతుంది మరి ఈ పరిస్థితిలో ఈ పరిస్థితిలో నేను వెళ్ళి ఏం చెప్పమంటారు జనాలు చేశారని రేపు పొద్దున్న అడుగుతారు ఎంపీటీ గారు నేను గెలిపించాం నేనేం అని అడుగుతారు అడిగితే నేనేం చెప్పింది సార్ మరి మీరు నేను ఆ రోజు వద్దంత మీరు కాకనే కాదని పెట్టారు మరి వాళ్ళు ఎలాగో ఏదో మంచి మీ మీ సహకారంతో నీకు గెలిచాను మీరు ఏదో చేతనాయినకాడ మీరు చేశారు నా నా పరిస్థితి ఏదో నేను నేను నా పరిస్థితి మన అందరూ సపోర్ట్ చేశారు అందరూ మన భారీ తో గెలిచాం గెలిచిన తర్వాత ఎంపీటీషి ఏం చేయలేదు అని రేపు పొద్దున్న ఏ ఊర్లోకి వెళ్ళా నాకు సడిపోయారు అంటారు అన్ని తర్వాత దాన్ని ఏం చేయాలనేది మరి మీరే మీరు మీరే నిర్ణయం తీసుకోండి అదే మరి నేను నేనేదో మీరు అంటే మీరు ఇంకో రకంగా ఆలోచించకండి మేమేనేదో కోపం కాదు నా సేవ కోసం నేనేదో చేయాలి కదా అని ఆలోచనతో అడుగుతున్నా తప్ప నాకు ఏరా ఉద్దేశం కాదండి అని అడిగాను అడిగితే అప్పుడు వెంటనే కారు దిగి ఎంపీపీ ఉన్నాడు జెడ్పీటీసీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మా మండల నాయకులు అందరూ ఉన్నారు అండ్ తర్వాత అందరూ కలిసి మాట్లాడారు మాట్లాడి ఏటి పరిస్థితి మరి ఆయన ఎంపీ ఉన్న తర్వాత ఆయన అంత బాధ పెట్టకూడదు పార్టీలోని ఆయన అంత బాధపడితే మరి మనం అందరం బాధపడే రోజు కదా వాళ్ళు ఫస్ట్ నుంచి టీడీపీలో కష్టపడిన వ్యక్తిని మనం ఇలా బాధ పెట్టి ఇలా బాధపడడం కరెక్ట్ కాదని అందరూ చెప్పారు నాయకులు అందరూ సపోర్ట్ చేసినారు మా మండల నాయకులు అందరూ సపోర్ట్ చేసినారు ఆయన కూడా వెంటనే నేను ఇలాగా ఆగాను సార్ ఆగండి అనుకోసరికి ఆయన కూడా ఆగారు ఆగిన తర్వాత ఏ టన్నా అనే చెంతే ఇది పరిస్థితి అని నా బాధ మొత్తం చెప్పాను ఇష్యూ ఇదండి మరి ఇలా పరిస్థితి నీకు అంటే అదేంటి నీకు నీకు చేయిపోతే ఎలాగా అదే అది కరెక్ట్ కాదు కదా అలాగని చెప్పేసి ఎంపీ పోయి జడ్ పిలిచాడు పిలిచి ఆయనకి ఏం చేయకుండా మీరు ఎలా చేస్తారు ఆయన ఆయన ఏం తప్పు చేశాడో అలాగని చెప్పేసి వాళ్ళు అడిగాడు అచ్చా అదేం లేదండి మరి మనం చెప్పాం మనం చెప్తే వాళ్ళకి వాళ్ళకి అక్కడ లోపం లోప వల్ల వాళ్ళు మాట్లాడుకుంటూ టిక్కులు పెడితే అందరు కలిసి పెట్టారని మనం అనుకుంటాం అందరు కలిసి చేయండి అని అన్నారు వాళ్ళు అంతే మరి వాళ్ళు అచ్చంగా పెట్టేసి ఇచ్చినారని ఇప్పుడు దాకా మరి మనకు తెలియదండి వాళ్ళు ఇలా చేసినారన్న మీరు ఏమో నలుగురు కూర్చొని ఎంపిటీషన్ కూడా పిలిచి మీరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడి చేయండి అని అన్నారు చేస్తే మరి వాళ్ళు వాళ్ళు అచ్చని పెట్టేసి ఇచ్చారు ముగ్గురు కలిసి కూర్చోండి అని మనం అనుకున్నాం ఇది పరిస్థితి అని చెప్పి అప్పుడు చెప్పారు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు ఎటు పరిస్థితుల్లో అదేం కుదరదు ఎంపిటీషన్ పిలండి ఎంపిటీషన్ ఏ ఇష్యానికైనా ఎంపిటీషన్ పిలిచి ఒక ఇద్దరూ కలిసి చేయండి ఇద్దరు కలిసి వాళ్ళకి కూర్చోబెట్టి మీరు ఏ చేసినా వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఇక్కడ నుంచి పని చేయండి తప్ప మీరు సపరేట్ నిర్ణయం ఎవరిమైనా అలాగని ప్రెసిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఈ ఎంపీటీషన్ అవ్వచ్చు ఎవరి నిర్ణయం కలిపేసేసిలాగే మీరు ప్రయత్నించండి మీరు ఏదైనా ఇష్యూ ఉంటే ఇద్దరిని కలిపి చేయండి ఇద్దరిని వాళ్ళిద్దరిని ఆయన్ని ఒకవేళ ఆయన ఏం లిస్ట్ ఇచ్చినట్టు అనుకో ఈయనకి కూడా ఫోన్ చేసి మీరు మీరు రేట్ ఇచ్చారు మీరు ఏం పేర్లు ఇచ్చినారా లేకపోతే లేదా లేదా మీరు ఏదైనా పేర్లు ఇవ్వండి మీరు మీరు ఎన్ని చెప్తారని చెప్తే అందరినీ కలిపి పెడతాం అలాగని చెప్పి ఇంకా అక్కడి నుంచి కొంటుంది ఏ ఇల్లు వస్తే పది ఇల్లు ఇచ్చినానికి చెరుకు ఒక ఐదు ఇవ్వడం పెన్సల్తో సరిగ పది ఇవ్వడం ఏ అయినా ఇంకా మనకి అప్పటి నుంచి ప్రయత్ని ప్రయారిటీ ఏది ఇచ్చినా మనకి ఏ అయినా మనకి అంతా కలిపి చెప్పు ఓకే సార్ మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ సారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు అవునవును రెండోసారి పెద్దలందరూ ప్రపోజల్ తోటి మీరు ఎంపీటీసీ మరి లేటెస్ట్గా చూసుకున్నట్లయితే బయటంతా ఫ్యాన్ అవును వచ్చినప్పటికీ మన చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ మన తట్టబంధులకు గెలడానికి కారణం మీకు సర్పంచ్గా ఎలాగా ఇప్పుడు అవకాశం వచ్చింది మీరు గెలడానికి కారణం ఏంటంటే అంటే మన గెలడానికి కారణం ఏంటంటే జనాలు మునుపుసారి పది సారే వాడించాం కానీ మంచి వ్యక్తులు వాడేస్తాను కాబట్టి మా మంచోళ్ళు ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఎవరిని అనేది కాదు లేకపోతే ఏదైనా అనేక రకాలుగా ప్రతీదానికి సహాయపడతారు కష్టమైన ఎవరి దానికైనా వస్తారు సుఖమైనా ఎవరి దానికైనా వస్తారు ప్రతిదానికి వాళ్ళని మనం ఓడించడానికి కారణం కూడా మంది తప్పు ఉందని జనాలు కొంతమంది కుర్రోలు బాగా యూర్తి ఎందుకంటే ఒకసారి చూద్దాం చూసిన తర్వాత పరిస్థితి అంతా ఎలాగుంటుంది పరిస్థితి మనం ఎంపీటీస్గా చూసాం బోల్డ్ పనులు చేశాడు ఆ విధుత్వ పనులు చేశాడు తర్వాత అన్ని రకాలుగా మరి కారణాలు ఇది తర్వాత మొన్న కరోనా టైంలో కరోనా టైంలో టైంలో మీరు బాగా సేవా కార్యక్రమాలు చేశారు బాగా బాగా చేశానండి బాగా చేసాం తర్వాత ఒక నలభై ఐదు లక్షలు వచ్చేటండి సార్ ఇంటింటికి బ్యాగ్ ఇచ్చాను తర్వాత కూరగాయలు ఇచ్చాను అన్ని రకాలుగా చిందానికి పెద్దానికి వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ పని ఉన్నా మనం అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళని తర్వాత పాస్బుక్లు కూడా వాళ్ళకి ఏదో పని ఇచ్చినా నాకు నాకు ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మటుకు ఎట్టి పరిస్థితులు ఇంకో దగ్గరికి పంపించకుండా ఒక కేసన్ అవ్వచ్చు పోలీస్ స్టేషన్ కేసులైనా లేకపోతే ఇదైనా హాస్పిటల్ అయినా గా నేను రెస్పాండ్ అయ్యి ఎందుకంటే హెల్త్ ఇష్యూలో బాగా చాలా మందికి హెల్ప్ చేశాను ఆ టైంలో కూడా బ్లడ్ చాలామంది దొరకలేని టైంలో మందినైనా బతిమాలి కనీసం నా దగ్గరికి వస్తే కంపల్సరిగా చాలా మంది ఆ టైంలో ఫోన్లు ఎత్తపోయినా నేను ఆ టైంకి రాత్రి పన్నెండు గంటలకు కూడా ఫోన్లు ఎత్తి అవతల వాళ్ళకి చేత ఇప్పించి అన్ని రకాలుగా నేను చాలా కష్టపడ్డాను దానికి పెత్తపలం ఎందుకంటే నాకు ఎంపీటీసీగా మా పార్టీ ఇచ్చినది మా పార్టీ అనుకూలంగా నాకు ఏ పని చేసినా వాళ్ళు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఎఫ్ కానీ వాళ్ళు నేను ఫోన్ చేయకుండానే ఎంపీటీ చూస్తే పని చేసి పెట్టండి అని మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పడం వల్ల నేను వెళ్తే మంచి బాగానే బాగా చేసేవారు నేను వెళ్తే కూర్చుంటే ఈ పని అవద్దు ఉండేది కాదు నేను వెళ్తే ఖచ్చితంగా నా పని చేసి పెట్టి పంపించేవారు దానివల్ల ఏంటంటే నేను అడిగింది ఏంటంటే నా సొంతానికి ఏదో అడగలేదు కనుక ప్రజల కోసం అడుగుతాడు ఓ మాట ప్రజల గుర్తింపు దానివల్ల ఎప్పుడు కూడా ఈ ఈ ఈ కార్యక్రమాలకు అన్నింటికి పండుగైనా పబ్బైనా ఈ పోలీసులతో మాట్లాడి ఏదో మనకి మనం వాళ్ళతో మాట్లాడి సార్ ఆ ఊర్లో పది మంది ఏదో పండుగ చేసుకుంటారంట సరదాగా ఏదో కొద్ది చూడండి సార్ చూసి చూడండి అనేటోట్టు వదిలేండి అని ఏదో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఆ కురవలకి అనుకూలంగా మనం వాళ్ళకు ఉండడం ఏ విఘ్నేశ్వర పండుగ ఎడితే వాళ్ళ దగ్గర మనం ఉండి అనేది రకాలుగా ఆనసాంత తర్పణకి ఏదో నీకు వంతి ఇదంతే నేను ఇవ్వడం అనసంతర్భానికి ఇక నీ ఓటకి ఐదు వేలు నేతి పదివేలు నేత ఇరసో ఏది ఇవ్వమంటే నేను అన్ని రకాలుగా వాళ్ళకి నేను కుర్రోళ్లకు అనుకూలంగా ఉండి ఆ గంట గడిగా గొడవలు లేకుండా ఎంపీటీసీ గొడవ ఉండదు లేదన్న నమ్మకం తీసుకొచ్చి ఏర్పడదు మీ పని ఏర్పడదు ఎందుకంటే ఎంపీటీసీ దగ్గరికి వెళ్తే పని అవుతుంది ఏ పనైనా చెయ్యగలడు నా నమ్మకం జనాల్లో కలిగింది నేను ఒక ఎంపీటీస్గా ఫస్ట్ మీట్ ఎక్కిన తర్వాత ఏ పనైనా చేయగలడు మాట ఎత్తే ఆ మాట ప్రకారం ఉంటాడు డబ్బుల కోసం ఆశించడు ఒక రూపాయి తీసుకోడు ఏదైనా చేతనైతే రూపాయి పెడతాడు లేకపోతే లేదంటే అవదని చెప్పేస్తాడు నేను ఒకటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఇది చేతి అని అంతే అవతలతో పొట్లు పడతాను అవతలతో గొడవన పడతాను తప్ప నేను ఆ పని చేయాలనే ఆలోచనతోనే ఉంటాను ఆ ఇష్యూ అది అందరికీ అది మా నాయకులకి కూడా తెలిసిన విషయం అది పట్టుకుంటే ఆ విధంగా మీకు సర్పంచ్ సర్పంచ్గా అవకాశం వచ్చింది తర్వాత నాకు ఈ కరోనా తర్వాత ఉదురు రెండోసారి బిల్లు పెట్టడం ఆ రెండోసారి తీసుకెళ్ళడం తర్వాత నేను పాస్బుక్లు కష్టపడి చేయడం ఎవరు కష్టం వచ్చినా వెళ్ళడం అన్నీ చేయడం వల్ల తర్వాత మొన్న లేటెస్ట్గా ఒక ఆపరేటర్ మా దగ్గర సాఫ్ట్ వచ్చింది సార్ అవునండి అవును దానికి వస్తే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఒకటే ఇస్తాను అలాగనేసి అన్నారు ఒకటే ఇస్తాను సార్ నేను ఎంపీటీసీ ఉన్నాను నేను ఏం చెప్తాను సార్ ఊరిలోకి వెళ్ళి ఎంపీటీసీకి ఏమీ లేదు మీరే అంటారు సార్ ఆ పార్టీ నుంచి చెడ్డ పేరు వస్తుంది మరి మీరు ఏం చేస్తారో తెలీదు వాళ్ళకి వాళ్ళకి రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే ఇదే కాదనుకుంటా నాకు కాదనుకుంటే మీరు ఏం చేయాలంటే అది చేయండి అని చెప్పేసి నేను అన్నాను ఆ రవణ అలాంటిది ఏమి ఉండదు మీరు నువ్వు నువ్వు వీళ్ళకి కలగనుకుంటున్నావు మేము అలాగనుకోవట్లేదు ఇస్తే ఇస్తాం లేదంటే మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి ఉన్న అభ్యర్థిని ఇస్తాం తప్ప నేను సింగిల్గా నిన్ను కాదని ఏ రోజు నేను ఏ పని చేశాను అలాగని చెప్పేసి నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చారు రెండు ఇవ్వాలంటే లాస్ట్ మినిట్లో ఒకటే అన్నారు ఒకటే అయిన తర్వాత నన్ను పిలిచారు ఏం చేద్దాం అంటే సార్ మరి ఆయనకి ఆ కుర్రోని తీసేయాలంటే ఆడు కూడా పేదోడే సార్ వాళ్ళు పోయిల్ చేసిన క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్ మన పార్టీకి ఇప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు ఆయన తీసేవద్దు మరి రెండోది కూడా మనం నేను సెలెక్ట్ చేసినోడు కూడా పార్టీల నుంచి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు ఆ కుర్రోడు కూడా మరి బాగా పేదోడు పూర్తిగా అయిపోయింది ఆస్తులు పెద్ద ఉన్నోలే లేకపోయింది మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో అయిపోయింది కాబట్టి కొద్దిగా మరి ఆయనకి కూడా ఏదైతే మీరు ఎక్కడంటే తగ్గించండి ఈసూలో మటుకు మీరు వాళ్ళిద్దరికీ చెయ్యండి ఇద్దరికీ చెయ్యండి అని నేను పట్టుబట్టాను ఆయన్ని తీసేవద్దు ఇన్ని తీసేవద్దు అంటే సారే ఇబ్బంది పట్టు ఒకటి ఎస్టీ వచ్చింది ఎస్సీ వచ్చింది కదా ఏం చేద్దాం అలాగని చెప్పి ఆలోచించాడు సార్ మీరు ఏం చేస్తారో రిజర్వేషన్ మారుతారో ఏం చేస్తారో మాకు మట్టుకి ఈ పంచాయతీలో మా దగ్గర స్టేషన్ వచ్చింది కాబట్టి రెండు పోస్టులు మాకు ఉదేశమే అయితే మీరు ఇచ్చుకోండి మరి ఏ తప్పదు ఏం చేస్తారో మాకు తప్పదని అని తర్వాత మా మాటకి ఎప్పుడు కూడా మరి కేసన్ రాజు గారు ఇప్పుడు కూడా ఎదురు చెప్పలేదు అలాగనే మనం పాజిబిలిటీ ఉంటే అయినా కూడా మన దగ్గర అబద్ధం చెప్పడం లే తర్వాత ఈ పది రూపాయల కోసం అమ్ముకోవడం లేకపోతే పది రూపాయలు తీసుకోండా ఇప్పుడు కూడా మమ్మల్ని వెనకాల తీసుకెళ్ళి ఏ పని ఉన్నా వైజాగ్ వచ్చినా అనకాపిల్లి వచ్చిన నన్ను అమరావతి రెండుసార్లు తీసుకెళ్ళాడు అప్పుడు అప్పుడో విజయవాడ తీ హైదరాబాద్ తీసుకెళ్ళాడు ఈ రోడ్డు గురించి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు ఎట్టే నన్ను కానీ భోజనం ఆయన రూమ్ లో పెట్టుకుని ఆయన రూమ్ దగ్గర ఆయన దగ్గర మా ఉండి కనీసం ఏ టైంకి ఆ టైమ్ భోజనాలు పంపించేవాడు మాత్రం బాగా నన్ను ఓకే సార్ మరి కొంతమంది అనుకుంటారు రమణకి రాజుగారికి ఏదో పడదా కానీ నాకైతే పర్సనల్ గా అభిమానం ఉంటుంది ఆయనకి నా మీద ఆయనకుంటుంది ఆయన మీద ఆయన కూడా నా మాట ఏది కూడా ఆయన అయితే ఏ రోజు కూడా కాదని అనలేదండి నాకు నేను అడిగింది మొట్టకి హండ్రెడ్ హండ్రెడ్ కొంతవరకు నాకైతే బాగా చేశాడు ఓకే అలాగని వీలే కాదు ఎలట్రీన్ అయ్యేటప్పుడు మా మాట కాదని చేయలేదు అప్పుడు గంట శ్రీనివాసులు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఏం చెప్పినా సరే ఆయన కూడా ఇప్పుడు మా మాట కాదని మటుకు ఏ రోజు ఏ రోజు మా కూడా ఏదైనా చర్చించాలనుకుంటే ఇక్కడ పోయాల్సిన అవుతుంది ఏం చేద్దాం అని మమ్మల్ని కూర్చోపెట్టి చేశారు తప్ప వాళ్ళు లేకుండా ఏ పని ఇక్కడికి వెళ్ళి మనం సొంతంగా నిర్ణయం తీసుకుందాం లేదంటే ఇది ఓపెన్ చేసేద్దాం లేదంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోదాం లేదంటే ఈ పెళ్ళి మారిపోదాం వాళ్ళు దేనికొచ్చినా మాకు నేను ఊళ్ళో ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్ళి కలడం లేదంటే నేను ఊళ్ళో లేకపోతే సడన్గా అనేక కాలం ఏ పెళ్ళి అనుకున్నాను అనుకోవడం అప్పుడే మర్చిపోవచ్చు మనం మనం మర్చిపోయేదో పెళ్ళికెళ్ళి ఏదో టైంకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మనం అందుబాటులో లేకపోతే మనకి దగ్గరికి వచ్చి బయలుదేరితే ఫోన్ చేయడం ఫోన్ చేసి ఊర్లో ఉన్నావా అదిగో నేను ఈ టైంకి వస్తాను ఉండాలి కానీ చెప్పడం అన్నీ అదే అన్ని అన్ని రకాలుగా బాగానే చూశారు నాకు ఏదైనా పోలీసు వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో అన్న కొద్దిగా నాకు సార్ నాకు కొద్దిగా ఎస్సీకి చెప్పండి అంతే నేను అలా నైన్లో ఉండగానే టక్క నైన్ కలిపి ఎస్సీకో సిఏకో ఫోన్ కలిపి నాకు చేసి పెట్టారు దాన్ని ఎప్పుడు నేను తప్పే చేయని రైటే చేయని ఆయన దృష్టిలో ఏమనుకున్నాడో తెలుసు నేను ఒక ఎండిఓకి చెయ్యండి నాకు ఈ పని అవట్లేదు అని అంటే టక్ ఆయన కలిపి మా ఎంపీటీస్ వస్తాడు కొద్దిగా ఆయన చూడండి పాజిబిలిటీ ఎంత ఉందని చేసి పెట్టండి అన్న ఎంఆర్ఓకి చేయడం ఏది ఏదంటే అవనేవండి ఏదైనా జరే ఆయన నేను చెప్పడమే లేటు వెంటనే ఫోన్ తీసి వాళ్ళకి వెంటనే వెంటనే రెస్పాండ్ చేసి నాకు చేసి పెట్టాడు అందుకని నాకేటి కావాలి సరే అండి మరి మీరు మొత్తానికి మీరు మంచి కార్యక్రమాలు చేసి సర్పంచ్ అయ్యారు అవును మరి అదే విషయానికి వచ్చినట్లయితే గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి అప్పుడు అప్పుడైతే కొగరు పెట్టారు సార్ అప్పుడైతే బొండ్నారాయణ మూర్తి తర్వాత రాయుడు నేను మా ఇక్కడ మా సింబోధ నాయుడు నన్ను నన్ను తీసుకెళ్ళారండి మూర్తి అయితే నన్ను తీసుకెళ్లాడు ఎక్కడ ఎయిర్పోర్ట్ ఆఫీస్లో మాట్లాడాము మాట్లాడితే శ్రీనివాసరావు గారు మరి రమణ ఏటి పరిస్థితి అని అడిగాడు సార్ మరి మీరు ఎన్నేమన్నా మనకి పార్టీ నుంచి అయితే నేను వెళ్ళను సార్ ఇంకా పార్టీ నుంచి అయితే వెళ్ళు ఇంకెందుకు నేను రానని చెప్పి సార్ ముఖమే చెప్పాను సార్ ఆ రోజు గంట శ్రీనివాసరావు గారికి అక్కడ చెప్పాను సరే అయినా కూడా పెద్ద మనల్ సరే నీకు ఇష్టం బొత్తిడైతే చేయట్లేదు అయినా కూడా ఇప్పుడు వెళ్ళా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు వెళ్ళా సరే ఎప్పుడైనా ఏదైనా పని ఉండి అలా వెళ్ళి కలిసినప్పుడు కూడా ఏం బాగున్నావు అని భుజం మీద కొట్టి పలకరిస్తాడు ఇప్పుడు కూడా బాగా కూడా మీరు తిరస్కరి ఓకే సార్ మరి ఇక్కడ వరకు అయితే మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందనేది కూడా మొత్తం చెప్పారు అవునవును మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత రెండు సార్లు కేసన్ఎస్ రాజు గారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారు మరి గ్రామానికి ఏంటంటే మాకు సిసి రోడ్లు మొత్తం ఇచ్చాడండి ఇంటింటి కుళాయిలు అంటే వచ్చేటప్పటికి ఎలసం అయిందండి అక్కడ తర్వాత కొంత ఈ అయితే అప్పుడు ట్యాంక్ ముందే కట్టారండి అప్పుడు గంట శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు ఈ ట్యాంకుల కుళాయిలకి మట్టుకు అప్పుడు మా మన అప్పుడు ఆయన ఇచ్చారు ఇప్పుడు జట్ పిటిసిన నిధుల్లోది ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు చాలపోతే అప్పుడు మా ఇంటింటి కులా మా పేషెంట్ వేసాడు అప్పుడు ఈదుల ఈదుల కులా ఇంటింటికి కాదు కానీ ఈదుల కులాయిలు మొత్తం ఎమ్మెల్యే గారి టైంలోనే ఫస్ట్ టైంలో మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కరణం ధర్మశ్రీ గారు ఆయన పనితీరు గురించి మరి ఏం మాట్లాడడం అంతే లేదండి మరి ఆయన మాట్లాడుతున్నంత ఇప్పుడు మనం మనం వెళ్ళి ఏదైనా మనం అడగడం గట్ట లేదంటే మనం వెళ్ళా వాళ్ళు ఎవ్వరు కదండి మనకిప్పుడు వాళ్ళకి ఆ లాయకుల వాళ్ళకు ఉన్నారండి ఇప్పుడు మనం వెళ్ళి ఏదైనా అడిగినా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మా పార్టీ నాయకులు ఉన్నారు కదా మరి మీరు ఏదైనా మీరు చేయాలంటే రేపు పొద్దున మా పార్టీ వాళ్ళు మాకు ఉండాలి కదా మీకు ఇస్తాను వ్యతిరేకిస్తారు కదా అని అంటారు కదా ఇంకా అది అనే బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగలేం కదా మన మెయిన్ అభిమానం ఉండొచ్చండి నేనే మంచోడో లేదా పేషెంట్కి ఇవ్వాలని అన్ను వీళ్ళు ఒప్పుకోవాలి ఈ వీళ్ళు ఒప్పుకున్నాం మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు రేపు పొద్దున వాళ్ళకు ఉండాలి కాబట్టి వాళ్ళ వాళ్ళకి ముందు ఇవ్వాలి ఇప్పుడు మా పార్టీ ఉన్నదండి మొన్న మన ఈ దబ్బుడు దబ్బుడు ఈ కార్యక్రమం బాధిరే బాధరే కార్యక్రమం వచ్చినాం మా కటౌట్ ఒక కటౌట్ పెట్టుకున్నాం మొత్తం పది మంది ఇరవై మంది మేము మోపి చేసుకున్న మాకు రెండు వర్గాలు ఉన్నాం మళ్ళీ ఒకేలాగా మళ్ళీ పని చేసినాం అన్నీ అయిపోనాయి అలాగే మరి రేపు పొద్దున్న మేము మాకు పని చేసాండి అనుకోండి నిజంగా మళ్ళీ మరి వాళ్ళు రేపు పొద్దున్న వస్తే మరి వాళ్ళు ఎమ్మెల్యే గారి ఎవరు వాళ్ళ నాయకులే మన చేత మనం మనమే 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 ఇప్పుడు ఆ పార్టీలో ఉంటే మనమే ఉండి ఈ పార్టీలో ఉంటుంది మరి వాళ్ళకి ఇప్పుడు చాలా చక్కగా తెలియజేసారు మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు తీసుకొచ్చిన పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం అయితే అంట నాకు ఇంకా డబ్బులు ఇచ్చేస్తే ఇంకా మంచిదేనండి ఆయన తీసుకొచ్చిన పథకాలు కాదు ఇప్పుడు ఆయన ఆయన ఎన్ని ఇచ్చేసినా ఇప్పుడు చెడ్డ నేను చెప్పట్లేదు ఆ మాకు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు కానీ ఆయన ఇచ్చే ఆయన ఇచ్చేది ఎంతమందికి ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు పని చేసేటప్పుడు అలా చేయట్లేదు కదా అవునండి ఇప్పుడు మనకి మనకి ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా జనాలకు డబ్బులు పంచి పెట్టడం తప్ప ఒక ఒక ఇల్లు పెన్షన్ సంక్షేమాలైతే అభివృద్ధి ఏముందో ఒక రోడ్ వేయలేదు ఒక రోడ్డు వేయలేదు ఒక ఇల్లు కట్టలేదు ఏదో చెప్తారు ముప్పై లక్షలు ఇల్లు ఎత్తాను అంటారు ఆ ఇల్లు ఇవ్వడం లేదు ఆ ఒకటి కట్టుకున్న వాడికి ఇవ్వడం లేదు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు లక్షలు ఇస్తానన్నారు ఆ ఇల్లు ఇవ్వలేదు అని మమ్మల్ని చదువుతుంటాడు మనం ఏంటి చెప్తాం జగ ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉన్నా సరే ఆలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా మేము ఏదో చెప్పగలం లేదంటే వాళ్ళిచ్చినా వాళ్ళు చెప్పాలనుకుంటే ఎవరికి ఇస్తేనే కదా ఎవరికి ఇవ్వలేదు ఏం చేస్తాం అంటే పథకాలు అయితే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఒక ఇల్లు రోడ్డు పెనసో ఏదోటి ఇస్తే ఇప్పుడు మా పంచాయతీలు ఉన్నాయండి పంచాయతీలకి డబ్బులు మస్తుగా వస్తే మేము ఏదైనా ఇల్లు రోడ్తాం లేదా మేమేం చేస్తాం ఏదో పైపోయిందంటే ఒక వంద రూపాయలు నేత ఏ రూపాయలు అయితే ఆ రోజు పెట్టేస్తాం సర్పంచ్గా తప్పదని కానీ ఒక పదివేలు పదివేలు అలా పెట్టుకుని ఫాలోం కదా మేము ఆయన తీసుకొచ్చిన పథకాల్లో మీకు బాగా నచ్చింది మాకు బాగా నచ్చింది ఇది నాడు నేడు బాగా నచ్చిందండి నాడు నేడు పిల్లలకి అది అది వాస్తవం అందరికీ అది నచ్చిన కొందరికి నచ్చొచ్చు చెప్పవచ్చు పార్టీగా చెప్పిన ఇష్యం అది మటుకి కరెక్ట్ కదండి తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ఇది ఉంది కదండి మన చచ్చిపోతే ఎవరికైనా రెండు లక్షలు చంద్ర చంద్రాన్న భీమా చంద్రాన్న భీమా మట్టుకి కనీసం భర్త చచ్చిపోతే ఆ ఆవిడికి వెళ్ళి రెండు లక్షల రూపాయల కార్యానికి ముందు వస్తే ఎంతో మంది సంతోషించేవారండి చాలామంది సంతోషించేవారు కుటుంబంలో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాలు వయసున్నుడి పద్దెనిమిది సంవత్సరాలు వయసున్నుడికి పెతి ఒడికి వచ్చిందండి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజుల్లో రేషన్ కార్డులు ఎక్కడుంది అంతే యజమానికే ఒక ఆ వరితే తప్ప అది కూడా మొన్న నుంచే వరితేతుంది తప్ప ఆ విషయంలో మరి మరి గవర్నమెంట్ మరి ఏం ఆలోచించిందో తెలియదు కానీ ఈ పద్దెనిమిది వేలు బదులు అవి తీసేసి సక్క చచ్చిపోయినవాడికి ఆ లాయకి వెళ్ళినప్పుడు మనం కాకపోయినా ఆ లాయికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి రెండు లక్షలు ఇచ్చిన మూడు లక్షలు చచ్చిపోతే ఒక ఐదు లక్షలు వచ్చేటప్పుడు మామూలుగా నార్మల్ డెత్ అయినా ఏ డెత్ అయినా రెండు లక్షలు ఆ కార్యానికి ముందే ముందే పడి సార్ ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో తెలియట్లేదు ఇప్పుడు ఆయన ఎప్పుడో తర్వాత వేస్తున్నాడో లేదనేది తర్వాత ఆ టైంలో ఇచ్చిన డబ్బులు అది ఖచ్చితంగా రేపు మనం మనం ఏం చేస్తాం ఆ చసిపోయినాడు వెళ్తాం అడిగి మనం వెళ్ళేటప్పటికి ఆ డబ్బులు పడేంత వాళ్ళకి కూడా నా పొన్లే మన నాయకులు చేశారు లేదంటే ఆ పార్టీ అని ఈ పార్టీ అయినా మంచి ఆ పార్టీ పేషెంట్ ఉండవచ్చు నేత ఈ పార్టీ పేషెంట్ ఉండవచ్చు నా అంత మా పేషెంట్ ఏదో బాగా చేసినాడు అని ఆ పొన్లే అమ్మ బాగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు ఆ టైంలో ఉంటే ఆ పార్టీ కానీ అది లేదంట ఇప్పుడు అది లేక చాలా మంది ఇబ్బంది పడిపోతారు అండి ఇప్పుడు ఆడికి వయసు అయిపోతుంది కొంతమంది ఇప్పుడు ఒక రేషన్ కార్డులు ఉన్నాడు వయసు అయిపోతుంది ఆడికి ఏమి రావట్లేదు కూడా కొంచెం ఆ పెన్షన్లు కూడా అప్పుడు చంద్రబాబు గారు నోటి సార్ ఇప్పుడు ఆ పెట్టినాయి ఇప్పుడు మంచోడైనా దొంగడైనా ఒకటే సార్ ఇప్పుడు మనం మంచివాడ చెడ్డోడైన వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మన టైంలో అయినా వాళ్ళ టైంలో అయినా అధికారులు ఉన్నాడు కాబట్టి అధికారికి ఏం చెప్పాలి మినిమం ఎలిజిబులిటీ ఉంటే ఖచ్చితంగా మీరు పని చేయండి అని చెప్పాలి చెప్పాలి అది కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆడు దొంగోడు మంచోడో అని అది అనుకుంటే ఎలాగ దొంగోడు అని మనం ఇచ్చిన పెన్షన్ మనం తీసేస్తే మరి అది చేసేటప్పుడు మరి ఆ ఎతకారు కాదా తీసేటప్పుడు ఆ ఎతకారు కదా ఇప్పుడు మంచివాడు చెడ్డోడు ఆ రోజే చూడాలండి ఇచ్చేటప్పుడే చూడాలి ఓకే అండి మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి గురించి మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే భీమా అయితే మంచి బాగా అది ఇప్పుడు కూడా ప్రజల్లో నాటిపోయిందండి కార్యక్రమంలో అన్నిటిలోకి భీమా అనేది మటుకి చాలా చంద్రన్న భీమా చంద్రాన్న భీమా సిసి రోడ్లు ఇంటింటి దగ్గర ఎక్కడ ఎంత సందున్నా గుడుకున్నా బడుకున్నా ఎక్కడ ఉంటే అక్కడ వేసేమన్నాడు అంటే అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఆయన వరకు ఆయన ఏ కష్టాల్లో ఉన్నా అమరావతిలో ఏ కష్టాలు ఉన్నా జనాలకి ఎక్కడ కావాల్సింది ఏది కావాలంటే అది ఆ టైంకి ఇచ్చాడు పెన్సిల్ అవనవి లేకపోతే ఆ ఇల్లులు అవనివ్వండి నేత లాస్ట్కి ఎంతమంది ఉంటే అంతమంది కూడా పెన్షన్ ముందు తప్ప ఇవ్వమన్నారు కానీ కొద్దిగా డబ్బులు ఒడితడుకుండా ఒక రెండు సంవత్సరాలు ఉండగా ఒక సంవత్సరం మొత్తం అందరికీ ఎందుకు ఎలిజిబిలిటీ మొత్తం అందరికీ కూడా పెట్టిన వాళ్ళకి అందరికి ఇచ్చేస్తారు ఓకే సార్ ఆయన ఎంక్వైరీ చేసి వీడు మంచోడు కాదు ఆడి చెడ్డోడు కాదు అని తీసేయడం ఏ రోజు లేదు అంటే ఆయన ఉన్న టైంలో ఆయన పరిపాలన ఆయన చేశారు ఆయన చేశారు ఓకే సార్ మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మీ మండల నాయకులు సపోర్ట్ మీకు ఏ విధంగా మా మండల నాయకులు అయితే మొత్తం అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తారు సార్ ఇప్పుడు కూడా ఏ బిజీలో ఉన్నా వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు నేను కూడా ఫోన్ చేసి ఏదైనా ఉంటే అన్న ఇది పరిస్థితి అని నేను కూడా చెప్తాను ఏ కష్టమైనా సుఖమైనా అనకూడదు కానీ నాతో పంచుకోవడానికి అయితే కులాలతో సంబంధం లేదు ఏ కులమైనా సరే నా అనేసరికి మట్టుకు ఖచ్చితంగా నేను ఏ దేనికి చెప్పినా వాళ్ళ మట్టుకు ముందుగా రెస్పాండ్ అవుతారు మన ఎమ్మెల్యే గారు అవ్వచ్చు జగదీష్ గారు అవ్వచ్చు పెద్దలు అయితే ఉన్నాయి కానీ మన పార్టీ నుంచి అయితే మటుకు ఏ ఇష్యూ నేను చెప్తే నాకు చేతనైనంత వరకు నేను చెప్పానంటే ఖచ్చితంగా నా ఫోన్ నుంచి చేసిన లేదంటే నేను వెళ్ళి చెప్పిన మాటకు ఆ మాటకైతే అయితే వాళ్ళు వ్యతిరేకించరు ఎంత పాజిబిలిటీ ఉంది అంతే ఏదో తప్పదు ఉంటే మరి ఏదో తప్పని పని ఉంటే ఎవరికైనా వెళ్ళాము ఆ రోజు ఏదైనా ఇది ఉంటే కానీ నేను అయితే సపోర్ట్ అయితే మీకు నాకు బాగా అలాగేనండి చూసుకున్నట్లయితే మీరు ఒక తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ గారు అవును అంటే వాలంటీర్లు సపోర్ట్ మీకే విధంగా అవును వాలంటీర్లు అయితే ఇప్పుడు సపోర్ట్గా ఉంటారు సార్ నేను ఎంపీటీసీగా అప్పుడు ఇది ఉన్నా అది ఉన్నా లేకపోయినా నేనేది కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఎప్పుడు కూడా వాళ్ళ మీద నేను వ్యతిరేకంగా ఉండడం వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకంగా అయితే ఎప్పుడు చూడడం ఏ విషయం వచ్చినా నాకు ముందు ఒక మాట అప్పుడు ఫస్ట్ నేను పేషెంట్ అవ్వకముందు కూడా ఫస్ట్ మాట ఒక మాట నాకు చెప్పేవారు ఇలాగ వచ్చినాయి ఇది పరిస్థితి అని నా టైంలో ఉన్నా జరే ఇలాగ పలా పని వచ్చింది ఇలా చేతనం అంటే నేను వాళ్ళకి చేతనైంది నేను వరకు నేను ఆ రోజు అయినా ఈ రోజు అయినా వాళ్ళు ఇప్పుడు నన్ను వ్యతిరేకించలేదు నేను ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకించాను సపోర్ట్గానే ఉంటాను ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నాను సచివాలయం స్టాఫ్ అయినా సచివాలయం స్టాఫ్ కూడా నాతో అనుకూలంగానే ఉంటారు ఏదైనా ఉంటే నా దగ్గరికి నేను లో ఉంచాను నేను ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తాను పన్నెండు రెండు గంటల దాకా ఉంటాను మళ్ళీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఏదైనా పని ఉండి ఏదైనా హాస్పిటల్ పని ఏదైనా బయటికి వెళ్తాను తప్ప నేను మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటలకు వెళ్తాను ఖచ్చితంగా మళ్ళీ రాత్రి తొమ్మిది దాకా వెళ్ళిపోయింది అందరూ బాగా నాకైతే ఈ అధికారులు ఇష్యూలో కానీ ఎండిఓ గారు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు ఎంఆర్ఆర్ గారు అవ్వచ్చు లేకపోతే ఏ ఆర్ఐ గారి కూడా ఇప్పుడు నేను ఫోన్ చేసినా లేదంటే మా ఈఆర్ఓ ఫోన్ చేసినా ఎవరు కూడా నాని ఈ పని చెప్పానంటే నైంటీ నైన్ పర్సెంట్ నుంచి అవడానికి చూస్తారు ఒక అనేక కారణం వల్ల ఆగిపోతే ఆగిపోతుంది దానికి అందరికీ ఆలకుండి బిజీ ఆలుకుంటారు తప్ప ఎవరు కూడా ఇప్పుడు మన ఎమ్డి గారు ఉన్నారు నాకు ఆరోగ్యం బాగుందని ఆయన తెలుసు కాబట్టి ఏదైనా ఫోన్ చేసే మాట్లాడతాను ఫోన్ చేసి మాట్లాడితే మా గారు గారైనా ఎవరంటే అవనేవండి అధికారులు మన ఏపీ గారు అవనవండి నేను ఏదైనా చెప్తే సరే సార్ అయితే సచివాలయం వాళ్ళు బాగుంది వాలంటీర్ పనితీరు బాగుంది మరి మీ గ్రామంలో యువకుల సపోర్ట్ మీకు ఏదైతే నాకైతే ఇంకా వాళ్ళ సపోర్ట్ అయితే ఫుల్ అండి వాళ్ళ వల్ల అయితే మరి మరి హండ్రెడ్ హండ్రెడ్ మొన్న గెలడానికి కూడా యువకులు మొత్తం మట్టికి వాళ్ళకి మట్టికి నేను రుడపడే ఉంటాను సరే సరే అయితే ధన్యవాదాలు ఇంకా ఇప్పుడు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు అయితే ఆ రోజు నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా రాత్రులు పగలు రాత్రులు పగలు కూడా వాళ్ళు నా గురించి నిద్ర మానేసి లేడీస్ కూడా కుమ్ములు పెట్టుకొని నిద్రలు మానేసి నాకైతే ఈసారి గెలిపించాలని మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ ఆడాల మగోలు కూడా కష్టపడి పని చేసినారు సార్ వాళ్ళ రుణమాత్రం ఇంకా నేను తీర్చుకోలేనని నేను అనుకుంటాను బాధపడతాను చివరిగా చూసుకున్నట్లయితే అవును మరి రానున్న రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని సీఎం గారి చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే కేసన్ రాజుని తీసి రావడానికి మీరు ఏమైనా ప్రణాళిక లేదు నా వంతు ఎంత అంత చేస్తాను నా వంతు కృషి మట్టికి ఎంత ఉంటే అంత మీ పార్టీని మళ్ళీ పార్టీని చేయాలనే నేను చూస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను సార్ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అదే మా పార్టీ గెలిచింది అనుకోండి నేను అన్ని కార్యక్రమాలు నేనే చేసుకుంటాను కదా మరి ఇప్పుడు వాళ్ళు చేయి ఇప్పుడు వాళ్ళు అడగడానికి ఇప్పుడు వాళ్ళ లాయకులు ఒప్పుకోరు ఒక నిజంగా ధర్మశ్రీ గారు చేద్దామన్నా ఆయన ఎమ్మెల్యే గారు చేద్దామన్నా ఆ లాగ్లో ఒప్పుకోరు మరి ఇప్పుడు రేపు పొద్దున్న నాకే చేసినారు అనుకోండి వాళ్ళు ఉన్నప్పుడు నాకే చేసినారు చేసిన వాళ్ళేమనుకుంటారు ఆ పేషెంట్కి ఏదో సపోర్ట్ చేస్తాను కనుక రేపు పొద్దున్న ఆడేటిని గోట్లు ఎత్తి అని అడుగుతారు మరి వాళ్ళ మధ్యలో మనం గొడవలు పెట్టేందుకు మనకి ఎలాగా ఇప్పుడు మన పంచాయతీ వచ్చే నిధులు వాళ్ళు అబ్జేషన్ చేయలేదండి నాకు పంచాయతీ నుంచి వచ్చే పనులైతే వాళ్ళు ఏమైనా అబ్జెషన్ చేయలేదు లేదు ఎందుకంటే వాస్తవం చెప్పుకోవాలి అది ఏ పార్టీ అంటావునే కానీ నాకు వచ్చిన నిధులు నేనేదో నేను ఖర్చు పెట్టుకున్నాను నువ్వు ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నావు నేత ఇది లేదని అధికారులు అడగట్లేదు అలాగని అయినా కూడా మనం ఏమైనా ఉచ్చి ఓకే మరి అలాగే వెళ్తే ఎప్పుడో కట్టుకునే ఓటు చేస్తూ పదేసి వేయాలంటు కట్టమన్నారు ఎంతవరకు నచ్చమంటారు అది అంటారు కదంటారా అది అది ఇష్యూలు ఏంటంటే ఆ ఇష్యూలో అయితే మరి అది తప్పేనండి ఎందుకంటే మరి ఆయన ఎందుకు రిజిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంటారో మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ ఇప్పుడు 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 ఆయనే కాదండి ఇప్పుడు ఆయన ఆయన ఇల్లులే కాదు ఇప్పుడు ఆయన ఇచ్చిన అమౌంట్ డబ్బులు తిరిగి కట్టమని తిట్టరా ఇప్పుడు ఈ పద్దెనిమిది వేలు ఉన్నాయి కట్టమని అండి తిడతారా అని చేత ఇప్పుడు జనాలకి డబ్బులు ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పేదవాడికి ఆ రోజు ఇచ్చారు దాని పదేసి వేలు కట్టమంటున్నారు కాబట్టి అది కట్టమంటారా అండి ఇప్పుడు మా అన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది మా అన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు నేను డబ్బులు అడితే తిరుగుతున్నాను తిట్టారండి అవునండి అది ఎవరైనా డబ్బులు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో గ్రామాల్లో పరిస్థితి నాయకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరు కూడా నేను డబ్బులు ఇచ్చినానండి ఎవరికో ఒక ఆయనకు డబ్బులు ఇచ్చినట్టు అనుకోండి ఎవరికో ఒక ఆయన ఇస్తాడు ఆయన కోరి ఆ డబ్బులు ఇచ్చిరా అన్నాడు అనుకో నన్ను చెడతాం నేను ఇచ్చామని నేను చెడ్డా చెడ్డా అది పరిస్థితి ఆ పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలా గవర్నమెంట్ కూడా ఏం చేయాలి తిరిగి డబ్బులు అయితే జనాల దగ్గర రావని నిర్ణయించుకోవాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన లోనే ఇచ్చారు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు ఎంతో కొంత కట్టాలనే తెలుసు కానీ వాళ్ళు ఎందుకు జనాలు తెరబడతారని వదిలేశారు ఎందుకనే మనం ఎందుకు ఇచ్చిన దానికి ఏదో ఏదో రోజు అవుతుంది లేదు ఏదో రోజు కట్టచ్చా లేకపోద్దా అప్పుడు ఎవడవుతే ఆ ఎవరు తాలి చూసుకుంటారు లేని వదిలేసిపోతాం ఎవరైనా ఇప్పుడు గ్రామాల్లో చాలామంది తప్పులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాకన్నా ముందరు ఆక్రమించడం లేకపోతే ఏదో ఇవాళ నేను వచ్చి ఎగ్దీసిన అనుకోండి ఓ షెర్లో పాక్ కట్టాడు నేను వచ్చిన ఎగదీతే ఎనాలు బట్టి వాళ్ళ ఆ పేషెంట్ చూసినా ఈ పేషెంట్ చూసినా ఒడి చేయలేదు ఈడు వచ్చిన నన్ను నేపడే అలాగే అక్కడ కట్టిది గవర్నమెంట్ జాగ్వే గవర్నమెంట్ జాగవైనా అది ఖచ్చితంగా నా మీద షెడ్ వస్తుంది అది చేత నేను కూడా రోజు అదే జరుగుతున్నాను అదే జరుగుతుంది ఓకే సార్ మరి చివరిగా మీరు అంటే మీ అభిమానం చూపిస్తున్నటువంటి అవును మీరు ఏ విధంగా ఎంత చెప్పినా తక్కువేనండి నాకైతే కష్టపడినందుకు వాళ్ళకి ఎంత ఎంత చెప్పిన లేదు నాకు ఇప్పుడు కూడా నాకు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అనకూడదు కానీ ఏ చిన్న సమస్య ఉన్నా నాకు నిజంగా ఎంత కొద్ది కొద్దిగా హెల్త్ బాగోకపోతే ఎంతో మంది టెన్షన్ పడేవాళ్ళు ఉన్నారు మా కుటుంబం కంటే ఇంకా ఎక్కువ టెన్షన్ పడేవాళ్ళు ఉన్నారు నాకు అంత అంత బాగా మనల్ని చూసుకుంటారు ఎక్కడ కులాలతో పని లేదు అన్ని కులాలు కూడా నాకు మెయిన్ ఏంటంటే అన్నిటికంట మరి ఇక్కడ మన కాపులు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నదైతే నేను అర్థం ఉన్నాను సార్ ఇప్పుడు ఈ కాలనీ అయినా ఏ కులంతో సామ్రావేశాలు అన్ని రకాలుగా ఉన్నారు అన్ని రకాల కుటుంబాలు చూసుకుంటారు నేను నాకు చేతనైనంత వరకు సహకరిస్తాను అవ్వపోతే వదిలేస్తాము తప్ప అందుకని ఎవరిని వ్యతిరేకించాలో లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టాలో అలాగని ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇప్పుడు నా మీద గెలిచిన వాళ్ళు వచ్చి ఇంత ముందు మా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నువ్వేం చేస్తావు అని కూడా ఏ మీటింగ్ పెట్టినా నేను కూడా ఇన్ఫర్మేషన్ వాలంటీర్ ద్వారా తెలియజేయమంటాను సెక్రటరీ కూడా తెలియజేయమంటాను వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వచ్చి పోనీ ఎందుకు ఈ పంచాయతంలో ఇది తప్పు ఇది రైట్ అని వాళ్ళు కూడా ఏ రోజు నన్ను అడగట్లేదండి అయితే అపోదేశం అవ్వచ్చు నేత మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు కానీ వాళ్ళు కూడా పొన్లేదు చేస్తాను అందరికీ ధన్యవాదాలు అందరికీ మా పార్టీ మా ప్రజలకి మా పంచాయతీ మా పంచాయతీ ప్రజలందరికీ మా నాయకులకి కూడా నాకు అపోదేశం అవ్వచ్చు ఇలా వచ్చు అలా వచ్చు నేత నామైనా మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు మా మండల నాయకులకి మా ఎమ్మెల్యేకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే అండి మరి చూసారు కదండి ఈ రోజు మనతో పాటు గోకవాడ రమణ గారు మరి తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు నమస్తే సార్ నమస్తే అండి